ब्रेकिंग न्यूज़ చూస్తున్నారు ఎమ్మెల్సీ కవితపై ఎలక్షన్ కమిషన్ की ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ కారు గుర్తుకే ఓటు వేస్తారని అన్నారు కవిత కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇదే అంశం మీద అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్ కారు గుర్తుకే ఓటు వేస్తారని కవిత వ్యాఖ్యలకు సంబంధించి అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది కవితపై చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది ఎలక్షన్ కమిషన్ ని ఓటు వేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు కవిత కవిత మాట్లాడిన క్లిప్పింగ్స్ ను ఈసీకి ఇచ్చింది కాంగ్రెస్ ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ की एमएलसी कवित मीद फिर्यादु चेस्तुंदी कांग्रेस आ ब्रेकिंग न्यूज़ चूस्तुन्नारू कारू गुर्तुके ओटु वेस्तारन्न कवित व्याख्यलकु संबंधिंचि अभ्यंतरान्नि व्यक्तं चेस्तुंदी कांग्रेस इदे अंशान्नि एलक्षन कमीशन दृष्टिकि तीसुकेल्लिंदी कवितपै चर्यलु तीसुकोवाలని कांग्रेस एलक्षन कमीशन विज्ञप्ति चेस्तुंदी ओटु वेसिन अनंतरं ई व्याख्यलु चेशारु कवित अंटू कूडा अक्कड कांग्रेस अभ्यंतरान्नि व्यक्तं चेस्तुन्न परिस्थिति विजुअल्स मीरु चूस्तुन्नारू ఉదయం ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటు హక్కు వేయడానికి ఆవిడ పోలింగ్ స్టేషన్ కి చేరుకున్న క్రమంలో మీడియాతో మాట్లాడారు వచ్చిన తర్వాత మాట్లాడిన పరిస్థితి అయితే కవిత మాట్లాడిన క్లిప్పింగ్ ని ముఖ్యంగా ఇక్కడ కారు గుర్తుకే ఓటు వేస్తారు అన్న క్లిప్పింగ్ ని ఆ అంశానికి సంబంధించి ఆ క్లిప్పింగ్ ని జత చేసినట్టుగా తెలుస్తోంది కంప్లైంట్ లో यस इदे अंशानिकि संबंधिंचि अपडेट्स तेलुसुकुने प्रयत्नं चेद्दाम मा प्रतिनिधि मधु अपडेट्स अंदिंचेंदुकु लाइव लो जॉइन अवुतुन्नारु मधु एंटी मुख्यंगा कवितकु संबंधिंचि एटुवंटि ए क्लिप्पिंग नि वाळ्ळु जत चेयडं जरिगिंदि ఎగ్జాక్ట్లీ బంజారాహిల్స్లో ఉన్నటువంటి డేవ్ స్కూల్లో కవిత ఓటు వేయడానికి వచ్చారు ఓటు హక్కు వినియోగించుకొని ఆ పోలింగ్ స్టేషన్ ముందే ఆమె మీడియాతో మాట్లాడడం జరిగింది ఆ మీడియాతో మాట్లాడినటువంటి క్లిప్పింగ్లో ఆమె భాగంగా ఈసారి ఎలా ఉంటుంది ఎలక్షన్స్ అనేటువంటి క్వశ్చన్కి ఆమె రెస్పాండ్ అవుతూ సో కేసీఆర్కి ఓటేస్తారు కారు గుర్తుకు ఓటేస్తారు ప్రజలంతా అనేటువంటిది ఆమె చెప్పడం జరిగింది సో ఆ అంశాన్ని ఆ క్లిప్పింగ్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఈసీకి కంప్లైంట్ చేశారు వికాస్ రాజుకి ఆమె పైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఆమె మాట్లాడుతున్నట్టు అభివృద్ధి ప్రకారం జనాలు ఓటేస్తారు అంటూ చెప్తూనే ఆమె మాట్లాడినటువంటి మాట కారు గుర్తుకు ఓటేయాలి కేసీఆర్కు ఓటేయాలి అని చెప్పినటువంటిది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది అది కూడా పర్మిసెస్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పోలింగ్ స్టేషన్ ఏదైతుందో పోలింగ్ బూత్ పర్మిసెస్లో 100 మీటర్ల లోపలనే ఆమె మాట్లాడినటువంటి దాన్ని క్లిప్పింగ్ని జత చేసి ఆమెకు సంబంధించినటువంటిది ఆమె పైన వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా ఈసీ వికాస్ రాజుకి కాంగ్రెస్ పార్టీ నేతలు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ విషయం పైన మరి ఈసీ కంప్లైంట్ తీసుకున్నారు వారి తదుపరి రెస్పాన్స్ కోసం చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే కవిత ఓటు వేసిన తర్వాత చాలాసేపు మాట్లాడారు అక్కడే ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో అది కాకపోతే పోలింగ్ వేసినటువంటి గేట్ ఎదురుగానే మాట్లాడారు 100 మీటర్ల పరిధిలోనే కూడా కవిత మాట్లాడినటువంటి పరిస్థితి సో దీనిపైన మరి ఎలాంటి చర్యలు ఉంటాయనేటువంటిది వేచి చూడాలి ప్రస్తుతానికైతే కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలపైన నిశ్చితంగా పరిశీలిస్తున్నామంటూ ఈసీ చెప్తా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు పైన ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి ఎగ్జాక్ట్లీ మధు అంటే మార్నింగ్ మనం చూసాం కవిత ఇటు దిగినప్పుడు మాట్లాడారు ఇన్ఫాక్ట్ తర్వాత కూడా మాట్లాడిన పరిస్థితి సో ఏంటి అక్కడ అంత సీరియస్నెస్ ఉందా అంటే ముఖ్యంగా కవిత మాటలకు సంబంధించి అంత సీరియస్నెస్ ఉందని చెప్పి అక్కడ భావించడం జరుగుతుందా అక్కడ ఓటర్లు కావచ్చు లేకపోతే అక్కడ వాళ్ళందరూ ఎవరైనా అంటే ఎగ్జాక్ట్ అంటే వీడియో పబ్లిష్ అయింది చాలా లైవ్ టెలికాస్ట్ జరిగిపోయాయి చాలామంది చూస్తారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్ ఆందోళన కనిపించింది దాంట్లో భాగంగానే కంప్లైంట్ చేశారు మరి దానిపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్కి ఎంతపైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది పక్కన పెడితే మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ ఆమె మాజీ ఎంపీ కేసీఆర్ కూతురు సో కాబట్టి కాస్త ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇతర నియోజకవర్గాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా దాన్ని నిలువరించాలి దాన్ని ఆమె పైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది అంటే ఇక ముందు కూడా ఇంకా చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు చాలామంది ఇంకా మంత్రులు పెండింగ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు పెండింగ్లో ఉన్నారు మరి కుటుంబ సభ్యులు పెండింగ్లో ఉన్నటువంటి చాలామంది కీలక నాయకులు ఉన్నటువంటి పరిస్థితి వివిధ పార్టీలు సో వాళ్ళంతా కూడా ఇదే విధంగా బయటకు వచ్చి చెబితే వారి అభిప్రాయాన్ని చెబితే ఎంతో కొంతమేర ఓటర్ల పైన ఇంపాక్ట్